శిలలపై శిల్పాలు చెక్కవచ్చు, కర్రపై కళాకృతులు ఇవ్వవచ్చు, కానీ గోరంత లోహంపై కొండంత అర్థాన్ని ఆవిష్కరిస్తున్నాడు నాగర్ కర్నూలుకు చెందిన ఓ స్వర్ణకారుడు. తన వృత్తికి సరికొత్త హంగులు జోడించి అందమైన ఆకృతులకు ప్రాణం పోస్తున్నాడు ఆ సూక్ష్మ కళాకారుడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన శేఖరాచారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు. కుటుంబ పోషణ కోసం తన వృత్తిని కొనసాగిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సూక్ష్మ కళతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సూక్ష్మ కళపై ఉన్న ఆసక్తితో చిన్న చిన్న వస్తువులపై కళాకృతులను మలచడం అభ్యసించాడు. అతి తక్కువ బంగారం, ఇతర లోహాలను ఉపయోగించి వివిధ రకాల ఆకృతులను రూపొందించి తనలో ఉన్న కళతో మెరుగులు దిద్దుతున్నాడు. తులసి కోట, నాగలి, దుక్కి దున్నుతున్న రైతు, వినాయకుడు, ప్రపంచ కప్, అమరవీరుల స్తూపం, ఇలా ఆయన తయారు చేసిన కళారూపాలు అబ్బురపరుస్తున్నాయి. కేవలం 6 మిల్లీగ్రాముల్లోపు లోహంతోనే శేఖరాచారి ఎంతో అద్భుతమైన ఆకృతులను తీర్చిదిద్దుతున్నాడు. వృత్తిపై తనకున్న ఆసక్తితోనే సూక్ష్మ కళలో రాణిస్తున్నట్లు చెబుతున్న శేఖరాచారి, సూక్ష్మ కళ పట్ల ఆసక్తి ఉన్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు చేయగలుగుతారని అంటున్నాడు. తయారు కావడానికి మన మిత్రుల సహకారం, నా వంటి కళాకారులు ఎంతో మంది తయారు కావాలని నేను కోరుతూ, నాటువంటి కళాకారులకు ఇటువంటి ఈ సూక్ష్మ కళలు తయారు చేసినందుకు మాకు ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా ఎంతో మంది ఈ విధంగా మన తెలంగాణ వచ్చినందుకు ఎంతో మంది ఇవి గర్వపడే విధంగా మాకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకోవాలని, సహాయం చేయాలని కోరుతూ